మార్నింగ్ చిల్డ్రన్ నాన్న, మనం నైన్త్ లెసన్ చదివేశాం కదా. నైన్త్ లెసన్ నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని చక్కగా ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుకోమన్నాను కదమ్మా. నైన్త్ లెసన్ మళ్ళీ ఒకసారి చదువుకోమన్నాను కదా. ఓకేనా, ఒకసారి స్టోరీ చదవండి అన్న. మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారంటే, గూగుల్ సెర్చ్లో లెసన్ నేమ్ కొడితే మీకు స్టోరీ తెలుగులో కూడా కావస్తే వస్తుంది. ఓకేనమ్మా, మనం ఇవాళ ప్రాక్టీస్ జోన్ వన్ చేద్దాం నాన్న. ప్రాక్టీస్ జోన్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను ఆన్సర్స్ పెడతాను మీకు వాట్సాప్లో. హూ వాజ్ ఎండ్రాకల్స్ రన్నింగ్ ఫ్రామ్ ఎవరి దగ్గర నుంచి పారిపోతున్నాడు? ఎండ్రాకల్స్ వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ హిస్ హార్ష్ మాస్టర్. బాగా అలా మాస్టర్ చాలా తీవ్రమైన పనిష్మెంట్లు ఇచ్చేవాడు, అంటే బాగా వర్క్ చేయించుకునేవాడు, ఎక్కువ టైం చేయించుకునేవాడు, ప్లస్ ఫుడ్ తక్కువ పెట్టేవాడు. అందుకోసం ఎండ్రాకల్స్ ఏం చేశాడమ్మా, వాళ్ళ మాస్టర్ నుంచి వెళ్ళిపో పారిపోదామని ట్రై చేశాడు. దాని తర్వాత వై వాజ్ ఎండ్రాకల్స్ బీయింగ్ చేజ్డ్, ఎందుకు ఎండ్రాకల్స్ని పట్టుకుంటున్నారు? ఎందుకంటే అతను పారిపోయి వచ్చాడు కదా. ఎండ్రాకల్స్ వాజ్ బీయింగ్ చేజ్డ్ బికాస్ హీ వాజ్ అ స్లేవ్. యాక్చువల్లీ అతను ఎవరు, స్లేవ్ అనమాట. హీ వాజ్ అ స్లేవ్ హూ హ్యాడ్ రన్ అవే ఫ్రమ్ హిస్ మాస్టర్. ఎందుకు పట్టుకుంటున్నారు వాళ్ళు? ఎందుకంటే అతను స్లేవ్ అనమాట. స్లేవ్ కాబట్టి అతను స్లేవ్ కాబట్టి అతన్ని పట్టుకున్నాడు. ఎందుకంటే తను పారిపోయాడు వాళ్ళ మాస్టర్ దగ్గర నుంచి, ఆయన పనిష్మెంట్ ఇస్తున్నాడని పారిపోయాడు. పనిష్మెంట్ కూడా కాదమ్మా, ఫుల్ వర్క్ చేయించుకునేవాడు, కానీ తిండి సరిగ్గా పెట్టేవాడు కాదు. మళ్ళీనేమో బాగా ఏడిపించుకుని తినేవాడు అనమాట, బాగా వర్క్ చేయించుకుని ఫుడ్ దక్కు. అందుకోసమే తను ఏం చేశాడంటే హార్ష్ మాస్టర్ నుంచి పారిపోయాడు అనమాట. అందుకోసం ఎందుకు పట్టుకుంటా ట్రై చేశారు అందరూ? ఎందుకంటే అతను స్లేవ్ ప్లస్ అతను పారిపోయి వచ్చేవాడని పట్టుకోవడానికి ట్రై చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న, వై డిడ్ ద లయన్ నాట్ అటాక్ ఎండ్రాకల్స్ ఇన్ ద అరీనా? ఎరీనా అంటే చెప్పాను కదా, ఒక పెద్ద గ్రౌండ్ లాంటిది ఉంటుంది. అక్కడ అన్ని గేమ్స్, ఇప్పుడు ఎప్పుడన్నా క్రికెట్ మ్యాచ్ అంటే పెద్ద గ్రౌండ్ అని చుట్టుపక్కల చైర్స్ అయ్యి ఉంటాయి కదా, అరేంజ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, అట్లాంటి దాన్ని అరీనా అంటారు. అక్కడ లయన్ ఎందుకు అటాక్ చేయలేదు అని అన్నాడు. ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే ఆ లయన్ ఎప్పుడైతే లయన్కి దెబ్బ తగులుతుంది కదా, ముళ్ళు గుచ్చుకుంటుంది కదా లయన్కి, అప్పుడు ఎండ్రాకల్స్ చూస్తాడు. లయన్ కేవ్లో ఉండేవాడు అనమాట. అయితే సడన్ దూరం నుంచి చూస్తే లయన్ పాలో ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది, ఆ ముళ్ళు బట్టి రక్తం కారుద్ది అనమాట. చూసి పాపం బాధపడతాడు ఎండ్రాకల్స్. అప్పుడు అతను ఏం చేస్తాడంటే దానికి ముళ్ళు తీసేసి డ్రెస్సింగ్ చేసి హెల్ప్ చేస్తాడు. అనమాట. అర్థమైందా? అందుకోసమే అరీనాలో లయన్ ఏమో అరీనాలో అటాక్ చేయలేదంట. అర్థమైందా? ఎండ్రాకల్స్కి పనిష్మెంట్ ఏంటి? అక్కడ ఓల్డ్ సిస్టమ్ ఏంటంటే అమ్మా, అక్కడ ఎవరైనా ఇట్లాగే స్లేవ్స్ అనేవాళ్ళు పారిపోతే, ఎక్కడన్నా పారిపోతే అదే ఆ ప్లేస్ వదిలేసేసి పారిపోతే వాళ్ళ ఓనర్, వాళ్ళ మాస్టర్ ఏం చేస్తాడంటే వాళ్ళని తీసుకొచ్చి ఆ రూమ్లో ఒక రూమ్లో బంధించేసేసి, ఆ రూమ్లో బంధించిన తర్వాత అతన్ని ఒక అరీనా ప్లేస్లో వదిలేస్తే ఆ మనిషిని వదిలి లయన్ని కూడా వదిలితే లయన్ ఇచ్చేస్తుంది కదా, తినేస్తుంది కదా ఫైట్ చేసి, అలా చేస్తాడనమాట. అయితే అలాగే ఎండ్రాకల్స్ని కూడా అరీనాలోకి వదిలితే తనకి లయన్కి అంతా గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? అతను బాధల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసినట్టు గుర్తొచ్చింది. ఓకేనమ్మా. నెక్స్ట్ వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ద స్టోరీ? ఆ థీమ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? మెయిన్గా థీమ్లో ఏం నేర్చుకున్నారు? అదేంటంటే మనం ఎప్పుడన్నా ఎవరికన్నా హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా మనకి ఎప్పుడు ఏ టైంలో కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఏంటి ద థీమ్ ఆఫ్ ద స్టోరీ? ఇస్ దట్ ఇఫ్ యూ హెల్ప్ దోస్ ఇన్ నీడ్ అండ్ దే విల్ హెల్ప్ యూ వెన్ యూ నీడ్ దామ్. అంటే మీరు ఎప్పుడైతే వాళ్ళకి హెల్ప్ చేస్తారు, అవసరం ఉన్న వాళ్ళకి, నీడ్ అవసరం, మీ హెల్ప్ అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే
మీ అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు కంపల్సరీ మీకు కూడా టైం ఉన్నప్పుడు మీ టైం ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారు అని చెప్పాడు. ఓకేనా, నెక్స్ట్ వన్, హౌ వుడ్ ద స్టోరీ బీ డిఫరెంట్ హ్యాడ్ అండ్రాకల్స్ నాట్ కేర్ ద లాయన్. లాయన్ని కానీ పట్టించుకోకపోతే ఎలా డిఫరెంట్గా ఉండేది, ఎలా డిఫరెంట్గా ఉండేదమ్మా స్టోరీ కానీ? ఇప్పుడు ఏమంటున్నాడు ఈ స్టోరీలో, హౌ వుడ్ ద స్టోరీ డిఫరెంట్ హ్యాడ్ ఎండ్రాకిల్స్ నాట్ కేర్ ఫర్ ద లాయన్. లాయన్ని కానీ పట్టించుకోకపోతే ఎండ్రాకిల్స్ స్టోరీ ఎలా ఉండేది అని అడుగుతున్నారు. అయితే నా ఈ ఎండ్రాకిల్స్ కానీ లాయన్ కేర్ తీసుకోకపోతే ఆ లాయన్ ఎండ్రాకిల్స్ చంపేసి ఉండేవాడు, అవునా కదా? అర్థమైందా? ద ఎండ్రాకిల్స్ హ్యాడ్ నాట్ కేర్ అది కానీ ఎండ్రాకిల్స్ కానీ లాయన్ని కేర్ చేయకపోతే లాయన్ మాత్రం కంపల్సరీ ఎండ్రాకిల్స్ని తినేసి ఉండేవాడు. ఓకేనా, అర్థమైందమ్మా దాని మీనింగ్? ఓకే, నెక్స్ట్, వాజ్ ద కింగ్ క్రూయల్ ఆర్ కైండ్ ఆర్ బోత్? వాజ్ ద కింగ్ క్రూయల్ ఆర్ కైండ్ ఆర్ బోత్? సపోర్ట్ యా ఆన్సర్ విత్ రీజన్. ఆ కింగ్ క్రూయలా కైండా చెప్పండి, కింగ్ క్రూయలా కైండా చెప్పండి మీరు. ఓకేనా, ద కింగ్ వాజ్ క్రూయల్ బికాస్ హీ, నేనైతే క్రూయల్ కూడా క్రూయల్ ఫస్ట్ క్రూయలే, ఎందుకంటే తన బాగా పనిష్మెంట్ లాగా ఇచ్చి తనకు ఫుడ్ ఎండ్రాకిల్స్కి ఫుడ్ పెట్టేవాడు కాదు, స్లేవ్స్ కదా కాబట్టి ఎండ్రాకిల్స్కి ఫుడ్ పెట్టేవాడు కాదు, చాలా ఇబ్బంది పెట్టాడు, టైంకి వదిలేవాడు కాదు. ఓకేనా, బాగా లేట్ నైట్స్ వర్క్ చేయించుకుని కొద్దిగానే ఫుడ్ పెట్టాడు, అది మనం క్రూయల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ హీ వాజ్ ఆల్సో కైండ్, తన ఫస్ట్ పాయింట్ మనం క్రూయల్ అనే రాయాలి, దాని తర్వాత మళ్ళీ కైండ్ గురించి నిరూపించుకోవచ్చు అమ్మా. ఎలా అంటే హీ ఫర్ ఏంటంటే ఫ్రీడ్ బికాస్ ద లాస్ట్కి ఏమైంది, లాయన్నీను ఎండ్రాగన్స్ని ఎరీనాలో వదిలేస్తే లాయన్ ఏమో తను ఏమి చేయలేదు. అయితే ఏంటి ఏంటి మీరు మీకు ఇంత ఎఫెక్షన్ ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమంటారు లాయన్ అండ్రాకల్స్ ఏమంటారు తెలుసా, నేను దానికి అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేశాను కాబట్టి లాయన్ నాకు హెల్ప్ చేసింది అని అంటే అప్పుడు వాళ్ళిద్దరిని వదిలేస్తాడు ఎవరు, మాస్టర్. ఓకేనమ్మా, ఇది నేను వాట్సాప్లో పెడతాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా వాట్సాప్లో పెడతాను. ఇంకోటి ఏంటంటే మనం ఈ లెసన్లో మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్ నేర్చుకుందాం, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా, ఎస్ ఓకే. ఇప్పుడు మనం వర్క్బుక్ తీద్దాం, మన వర్క్బుక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. What I really liked in the workbook, page number 33. Workbook page number 33. What I really liked in the story. Our story lo em ishtapaddaru? What I really liked in the story. Em ishtapaddaru amma? Mee opinions meer cheppandi. చెప్పాలి, చెప్పవచ్చు కదా. నేనేంటంటే అలా ఫ్రెండ్లీ ఉండడం నేర్చుకున్నాను అని కూడా చెప్పవచ్చు మీరు. ఐ రియలీ లైక్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది అండ్రాగల్స్ అండ్ ది లాయన్. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీ, ఏం నేర్చుకున్నారు స్టోరీలో మనం? మనము ఎప్పుడు కూడా కైండ్గా ఉండాలని చెప్పి నేర్చుకున్నాం. ఓకేనా, వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ సెకండ్ ఆన్సర్ ఏంటమ్మా, మనం ఎప్పుడూ కూడా కైండ్గా ఉండాలి, జాలి చూపించాలి, హార్ష్గా ఉండకూడదు. ఎండ్రాకిల్స్ లివ్డ్ ఇన్ మిజిబుల్ కండిషన్స్, ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్. ఎండ్రాకిల్స్ లివ్డ్ ఇన్ ద పేజ్ నంబర్ 34. ఎండ్రాకిల్స్ లివ్డ్ ఇన్ ద మిజిరబుల్ కండిషన్స్. మిజిరబుల్ కండిషన్స్ చాలా కష్టమైన కండిషన్లో తీవ్రమైన బాధలతో ఉండేవాడు. ఓకేనా, అమ్మా థర్డ్ ఆన్సర్ మీరు కంప్లీట్ చేయండి, డ్రాయింగ్ చేయాలి. ఫోర్త్ ఆన్సర్ చూడండి,
ఏంటి మిజిబుల్ కండిషన్? దట్ హీ వాజ్ అ స్లేవ్ ఇన్ అతను స్లేవ్గా ఉండేవాడు, అతను ఆ మాస్టర్ చాలా క్రూయల్గా చూసేవాడు, బాగా పని చేయించుకొని కొద్దిగానే ఫుడ్ పెట్టేవాడు, రెస్ట్ అనేది ఉండేది కాదు. అందుకోసం మనం చెప్పవచ్చు అన్రాకిల్ శివుడినే మెజిబుల్ కండిషన్స్ అంటే చాలా కఠినమైన ప్లేస్ కండిషన్లో ఉండేవాడు. అన్రాకిల్ శివుడినే మెజిబుల్ కండిషన్స్ ఎలాగా రియలీ లైక్ ఏంటంటే, ఇక్కడ మెజిబుల్ కండిషన్ హీ వాజ్ అ స్లేవ్, స్లేవ్ కాబట్టి ఆయనతో ఫుల్గా వర్క్ చేయించుకునేవారు, ఫుల్గా వర్క్ చేయించుకుని అతనికి రెస్ట్ ఇచ్చేవారు కాదు, ఫుడ్ కూడా తక్కువ పెట్టేవారు. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి నాన్న. వేర్ డిడ్ అన్రాకిల్ రన్ టు? వాట్ హ్యాపెన్ టు హిమ్ బిఫోర్ హీ రీచ్ ద లయన్స్ కేవ్? ఎక్కడికి వెళ్ళాడు? వేర్ డిడ్ హీ రన్? హీ ర్యాన్ టు ద ఫారెస్ట్. ఫారెస్ట్కి వెళ్ళిపోయాడు కదా, ఫారెస్ట్కి వెళ్ళిపోయి ఎక్కడున్నాడు? లయన్స్ కేవ్లో ఉన్నాడు. ఈయన చక్కగా ఆ స్ట్రా గడ్డి గిడ్డి అన్నీ వేసుకుని పేటకం వేసుకున్నాడు, అంటే బెడ్ లాగా చేసుకుని పడుకున్నాడు అన్నమాట. ఓకేనా? అయితే హీ రీచ్డ్ ద లయన్స్ కేవ్ అండ్ హీ స్లెప్ట్ వెరీ పీస్ఫుల్, హీ స్లెప్ట్ వెరీ నైస్లీ, అంటే మరి చక్కగా ఏ బాధలు లేకుండా పడుకున్నాడు ఫారెస్ట్లో. బాగా రోజు ఆకలికి ఇబ్బంది పడ్డాడు, కానీ చాలా వీక్ అయిపోయాడు. వీక్ అయిపోయిన తర్వాత లయన్ ఏం చేసిందంటే, అంతే లయన్ ఏం చేసిందంటే, లయన్స్ కేవ్లో చాలా కఠినమైన పొజిషన్లో ఉన్నాడు. ఎలాగా? ఫుడ్ లేకుండా బాగా వీక్ అయిపోయి నిద్ర అయితే పోయాడు, కానీ తిండి ఉండేది కాదు. ఓకేనా? అది ఆయన సిచ్యువేషన్ అక్కడ. సిక్స్త్ క్వశ్చన్ చూడండి అన్న. డిస్క్రైబ్ అన్రాకిల్స్ మీటింగ్ విత్ ద లయన్. ఎలా మీట్ అయ్యారు వాళ్ళిద్దరు? మొత్తం లయన్ ఏం చేసింది, మొత్తం హంటింగ్కి వెళ్ళొచ్చి సడన్గా వచ్చిందనమాట. వచ్చి హంటింగ్కి వెళ్ళినప్పుడు ఆ పాలో ఒక ముళ్ళు గుచ్చుకుంది, రుచేతి లాంటి దాంట్లో ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళుతోటి ఫుల్గా బ్లడ్ బ్లీడ్ అయిందనమాట. అయితే బ్లడ్ బ్లీడ్ అయిందనమాట. బాగా కోపంతో ఓ అరుస్తుంది లయన్. ఈ లోపల ఆ సౌండ్ విని అన్రాకిల్స్ బయటకు వచ్చి ధైర్యం తెచ్చుకుని ఆ తీర చూస్తే అక్కడి నుంచి రక్తం గారుతూ ఉంటే తీసుకొచ్చి ఆ ముళ్ళు తీసేసి చక్కగా దానికి డ్రెస్సింగ్ చేశాడనమాట. డ్రెస్సింగ్ చేసి ఏంటంటే ఆ ముళ్ళు తీసేసి డ్రెస్సింగ్ చేశాడు. తర్వాత వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఒకరికి ఒకరు వదలలేకుండా ఉండేవారు అనమాట. ఓకేనమ్మా? అది దట్ వాజ్ ద మీటింగ్ ఆఫ్ ది అన్రాకిల్స్ విత్ ద లయన్. ఓకే, హౌ డిడ్ అన్రాకిల్స్ అండ్ ద లయన్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్? ఎలా అయ్యారు ఫ్రెండ్స్? గుడ్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారమ్మా? ఆ థాన్ తీసేసిన తర్వాత మొత్తం డ్రెస్సింగ్ చేసి చక్కగా దానికి బాగా క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసి చక్కగా దాన్ని క్లీన్ దానికి బాధ తగ్గిస్తానికి ట్రై చేశాడు అన్రాకిల్స్. అప్పుడు ఏం చేసిందంటే లయన్ హెడ్ తీసుకెళ్ళి దాని అన్రాకిల్ షోల్డర్ పైన రబ్ చేసుకుంది అంతా. అప్పుడు వాళ్ళిద్దరూ అప్పటి నుంచి వాళ్ళు బాగా గ్రేట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఎప్పుడు వదలలేకుండా అంత ఎఫెక్షన్, కనీసం మన హ్యూమన్ బీయింగ్స్లో ఉండదన్నమాట, యానిమల్కిను తనకి బాగా ఎఫెక్షన్గా ఉండేదన్నమాట. ఓకేనమ్మా? ఓకే, నెక్స్ట్. దో ద లయన్ వాజ్ ఎ వైల్డ్ యానిమల్, అన్రాకిల్స్ వాజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ హిమ్. లయన్ చాలా వైల్డ్ యానిమలే, కానీ అన్రాకిల్స్ అనే అతను భయపడేవాడు. రైట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ది లయన్స్ బిహేవియర్ ఫ్రమ్ ద స్టోరీ. ఏంటి, దో ద లయన్ వాజ్ వైల్డ్ యానిమల్ అయినా కానీ భయపడేవాడు కాదంట అన్రాకిల్స్. ఓకేనా? చూడండి, అన్రాకిల్స్ గ్యాదర్డ్ కరేజ్ అండ్ వెంట్ నియర్ టు ద బీస్ట్. అంటే దగ్గరికి వెళ్ళాడు ధైర్యం తీసుకుని, వైల్డ్ యానిమల్ అయినా కానీ ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయన ధైర్యం తెచ్చుకుని అక్కడి నుంచి ఆ పాలోంచి థాన్ తీసేశాడు బయటికి, అంటే ముళ్ళు తీసేశాడు. దాని తర్వాత మెల్లిగా ఏదో ఒకటి చెప్తా దాన్ని కన్సీల్ చేశాడనమాట. ఓకే, అయితే అప్పుడు దానికి అర్థమైంది ఈ అన్రాకిల్స్ అనే ఆయన
మనకి నాకు హెల్ప్ చేస్తున్నట్టున్నాడు, హెల్ప్ చేస్తున్నట్టున్నాను అని హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటా. అందుకోసమే నేను నా పా కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తానికి అంటే చెయ్యి పొడిగిస్తేనే కదా ఆయన ముందు తీసేది, అలా నా పా పొడిగిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు అనమాట. అదే అలాగా వాళ్ళు ధైర్యం చేసుకుని పాపం ముందుకెళ్ళాడు. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూడండి. వై వర్ ద సోల్జర్స్ లుకింగ్ ఫర్ ఎండ్రాకిల్స్? సోల్జర్స్ ఎందుకు చూసుకుంటున్నారు ఎండ్రాకిల్స్ని? వాట్ క్రైమ్ దట్ హీ కమిటెడ్? ఏం క్రైమ్ చేశాడని? ఏమీ చేయలేదు, ఆయన పారిపోయి ఆయన స్లేవ్ కాబట్టి పారిపోయి వచ్చేసాడనమాట. దాని గురించి ఆయన పట్టుకోవడానికి ఎస్కేప్ అయ్యాడని అని పట్టుకోవడానికి వాళ్ళందరూ బయటకు వచ్చారనమాట. వాళ్ళందరూ సోల్జర్స్ వెతుక్కుంటున్నారనమాట ఆయన చెప్పకుండా పారిపోయి వచ్చాడని. ఓకేనా, ఇదమ్మా ఇవాళటి క్లాసు. అయితే నేను మీకు ఆన్సర్స్ నేను వాట్సాప్లో పెడతాను, గ్రూప్లో పెడతాను అన్న. ఓకేనా, బాయ్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. తన కంప్లీట్ చేయండి, ఓకేనా, కంప్లీట్ చేయాలి, రాసుకోండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను ఆన్సర్స్ మాత్రం పెడతాను అన్న. ఓకేనా, ఓకే. ఓకే బాయ్, కంప్లీట్ చేయండి అన్న, ఇన్కంప్లీట్ పెట్టుకోవద్దు. స్కూల్ స్టార్ట్ ఎవరికి మేము చూసేవాళ్ళన్నా కనీసం మేము పెడుతున్నాం కదా క్లాసెస్ పెట్టినందుకన్నా మీరు వర్క్ చేయండి. ఓకేనమ్మా, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, హ్యావ్ ఎ నైస్ డే.